You are watching BitBNS News. నమస్తే బిట్ బిజినెస్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా ఒక చిన్న గమనిక. ప్రస్తుతం మార్కెట్ పూర్తిగా చాలా వోల్టైల్గా ఉంది, కాబట్టి వినియోగదారులు క్రిప్టో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రిప్టో ప్రపంచంలో ఏం జరుగుతుందో, చుట్టూ ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయని మీరు ప్రతిరోజు క్రిప్టో వార్తలు చూసి తెలుసుకోండి మరియు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇరాన్ మిలియన్ల విలువైన క్రిప్టో కరెన్సీని ఉపయోగించి మొట్టమొదటిసారిగా ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేస్తుంది. ఇథీరియం వేల్ 312 బిలియన్ షిబాయినుని కొనుగోలు చేసింది. ఇప్పుడు 516 బిలియన్ షిబాని కలిగి ఉంది. ఫ్లోకీను కొత్త ప్రోటోకాల్ ఫ్లోకీఫై లాకర్ జార్జియా ఆధారిత స్వాప్ జోన్లో లిస్టెడ్ చేయబడింది. ప్లేస్టేషన్ సర్వే వీడియో గేమ్ సంస్థలు ఎన్ఎఫ్టీల పట్ల ఇంట్రెస్ట్ సూచిస్తున్నాయి. సౌత్ ఆఫ్రికా వెబ్ 3 ఫామ్ అరుదైన జార్ ప్రూఫ్ నాణ్యాలను ఎన్ఎఫ్టీలుగా విభజించింది. ఇథీరియం ఫ్యూచర్స్ ట్రేడింగ్ వాల్యూమ్ మెర్జ్ కంటే 3 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నట్టు తెలుస్తుంది. రెన్యూవబుల్స్కి మారడం వేగవంతం కావడంతో 2022లో బిట్కాయిన్ నెట్వర్క్ పవర్ డిమాండ్ 20% పైగా పడిపోతుంది. ఇథీరియం లేయర్ 2 ఆర్బిట్రమ్ నోవా చైన్ ను ప్రారంభించింది. నోవా చైన్ లింక్స్ విత్ రెడిట్. జీఈఎం డిజిటల్ లిమిటెడ్ నుండి ఎవెర్డమ్ $10 మిలియన్ పెట్టుబడి కమిట్మెంట్ పొందుతుంది. హ్యూమన్ రూటింగ్ ప్రోటోకాల్తో V2 అప్గ్రేడ్ ను ప్రకటించింది. ఈ సంవత్సరం క్రాస్ చైన్ బ్రిడ్జ్ హ్యాకర్లలో $2 బిలియన్ దొంగిలించబడినప్పటికీ చైన్ అనాలిసిస్ చెబుతుంది ఎక్కువ అంచనా వేయబడిందని. బిట్కాయిన్ ఇథీరియం విత్డ్రావల్స్ మళ్లీ తెరవడానికి క్రిప్టో ఎక్స్చేంజ్ జెప్మాక్స్ ఆలోచిస్తుంది. ఈ వారం క్రిప్టో కరెన్సీలలో చెల్లించిన మొత్తం $10 మిలియన్ విలువైన వస్తువులను దిగుమతి కోసం ఇరాన్ తన మొదటి అధికారిక ఆర్డర్ను నమోదు చేసింది. వాస్తవానికి ఇరాన్ పరిశ్రమ గని మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ శాఖకు చెందిన ఒక అధికారి ఇరాన్ వార్తా సంస్థ తస్మిమ్ ఏజెన్సీ మంగళవారం August 9 ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం ఇన్ఫర్మేషన్ని వెల్లడించారు. ప్రధాన ఇథీరియం వేల్ ట్యాగ్ చేయబడిన బ్లూ వేల్ 0113 312.28 బిలియన్ షిబాయినుని 3.72 మిలియన్ విలువైన షిబా బ్రేక్అవుట్ కోసం సిద్ధంగా ఉంది. బ్లాక్ చైన్ డేటా ట్రాకింగ్ వెబ్సైట్ వేల్ స్టాట్స్ ఇటీవల నివేదించిన 395 అతిపెద్ద ఇథీరియం వేల్ ట్యాగ్ చేయబడిన బ్లూ వేల్ 0113 312.28 బిలియన్ షిబా ముఖ్యమైన లావాదేవీల్లో 37,22,439 మిలియన్ విలువైన మొత్తం 312.28 బిలియన్ షిబాని సేకరించినట్టు తెలుస్తుంది. రేడియో షాక్ తర్వాత స్వాప్ జోన్ ఫ్లోకి లాకర్ ప్రోటోకాల్ యొక్క ఇంటిగ్రేషన్ ప్రకటించింది. క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ అగ్రిగేటర్ అయిన స్వాప్ జోన్ వారి ప్లాట్ఫామ్లలో జాబితా చేయబడిన టోకెన్ల ఎల్పీ సెక్యూరిటీ స్టేటస్ చూపడానికి ఫ్లోకీ ఇను ద్వారా ఆధారిత కొత్తగా ప్రారంభించబడిన ఫ్లోకీఫై లాకర్తో ప్రోటోకాల్ను అనుసంధానిస్తుంది. ప్లేస్టేషన్ ద్వారా ఈవీఓ 2022లో నిర్వహించిన ఒక సర్వేలో పాల్గొనేవారు నాన్ ఫంజబుల్ టోకెన్లు గురించి ఏమనుకుంటున్నారో అడిగారు. ప్లేస్టేషన్ సర్వే యొక్క ప్రాథమిక ఉద్దేశం అనిశ్చితంగా ఉన్నప్పటికీ అది డిజిటల్ సేకరణలు మరియు లేదా ఎన్ఎఫ్టీలపై వినియోగదారుల ఇంట్రెస్ట్ అంచనా వేస్తూ ఉండవచ్చని తెలిసింది. సౌత్ ఆఫ్రికన్కు చెందిన వెబ్ 3 టెక్ కంపెనీ మోమెంట్ 130 ఇయర్స్ క్రితం అరుదైన బంగారం, వెండి మరియు కాంస్య నాణ్యాలను ఎన్ఎఫ్టీలు విభజించింది. 19వ శతాబ్దపు సౌత్ ఆఫ్రికా ఒక స్వతంత్ర రాష్ట్రమైన జాయిడ్ ఆఫ్రికా అనే రిపబ్లిక్ ZAR యొక్క ఈ పూర్తి విలువ గల రుజువు నాణ్యాలను 1892లో ముద్రించబడ్డాయని మరియు ప్రస్తుతం దీని విలువ $1.2 మిలియన్ కాయిన్స్ అని మొట్టమొదటి దక్షిణాఫ్రికా రాన్లో భాగస్వామ్యమని మరియు 1967లో ప్రింట్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. దేశంలోని మొట్టమొదటి కరెన్సీ అయిన ప్రముఖ క్రుగేరాండ్ గోల్డ్ కాయిన్స్ వెనుక ప్రేరణగా పనిచేశాయని CEO ఆహ్రన్ తెలిపారు. క్రిప్టో మార్కెట్లలో అనేక గందరగోళాలు అనిపించినప్పటికీ విశ్లేషకులు కొత్త క్రిప్టో వింటర్ సీజన్ని ప్రకటించినప్పటికీ పెట్టుబడిదారుల్లో విశ్వాసం తిరిగి వస్తున్నట్లు కనిపిస్తుంది. ఫ్యూచర్స్ ట్రేడింగ్ స్టెబులైజ్డ్. ఇథీరియం 90 రోజుల వాల్యూమ్ ఆల్ టైమ్ హైకి చేరుకుంది. బ్లూంబెర్గ్ ఇంటెలిజెన్స్ యొక్క సీనియర్ కమోడిటీ నిపుణుడు మైక్ మెక్గ్లోనే August 9 ట్విట్టర్లో బిట్కాయిన్ మరియు ఇథీరియం యొక్క మ్యాచురైజేషన్ ప్రాసెస్పై తన వైఖరిని నివేదించారు. ఇథీరియం యొక్క 90 రోజుల ఫ్యూచర్ వాల్యూమ్ ఆల్ టైమ్ హైని తాకినట్టు సూచిస్తుంది. చైనా యొక్క క్రిప్టోకరెన్సీ మైనింగ్ అణించివేతకు ప్రతిస్పందనగా బిట్కాయిన్ రినెవబుల్ ఎనర్జీ సోర్సెస్ వైపు మొగ్గు చూపింది. నెట్వర్క్ యొక్క విద్యుత్ డిమాండ్లో 20% పైగా తగ్గుదలని ఇన్ఫ్లుయెన్స్ వెనుక ఉన్న ముఖ్య కారకాల్లో ఒకటని May 2021లో ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకి రోజుకు 15.80 గిగావాట్స్ వరకు పవర్ని ఉపయోగించిన తర్వాత August 9 కేంబ్రిడ్జ్ బిట్కాయిన్ విద్యుత్ వినియోగదారు సూచిక ద్వారా లెక్కించబడిన అంచనాల ప్రకారం బిట్కాయిన్ నెట్వర్క్ గ్లోబల్ హ్యాష్ రేట్ నేడు 10.49 గిగావాట్స్కి పడిపోయింది. ఇథీరియం లేయర్ 2 స్కేలింగ్ సొల్యూషన్. ఆర్బిట్రమ్ తన కొత్త ట్రాన్సాక్షన్ ఖర్చు
ఆప్టిమైజ్ చేయడానికి గుల్స్ నోవాను అన్ని తుది యూజర్స్ కోసం ప్రారంభించింది మరియు దాని కమ్యూనిటీ పాయింట్ల సిస్టమ్ను ఇథీరియంకి తరలించడానికి రెడిట్తో భాగస్వామ్యం చేసుకున్నట్టు తెలుస్తుంది.